హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటున్నాము అంటే డబ్బుని ఆకర్షించుకోగలిగే ఒక శక్తివంతమైన మంత్రాల గురించి పరిహారాల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నామండి అంటే రేపు శుక్రవారం అండి అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక రోజు అందువల్ల ఆ రోజున కనుక ఎవరైతే మన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు డబ్బులన్నీ కూడా ఖర్చైపోతున్నాయి అని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న పరిహారం అండి శుక్రవారం నాడు చక్కగా మీరు శుక్రహోరలో కనుక అంటే రోజు కూడా ఒకరోజు శుక్రవారం నాడు మూడు సమయాలలో శుక్రహోర వస్తుందండి ఆ శుక్రహోర సమయాలు ఏంటి అని అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో వచ్చే శుక్రహోరలో కనుక ఈ స ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బులు మన చేతుల్లో లేవు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఒక పరిహారం అండి నిజంగా ఆ పరిహారం కనుక మీరు చేస్తే మంచి ఒక మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది మళ్ళీ మనం డబ్బులు అనేవి చేతిలో లేవని బాధపడాల్సిన అవసరం అనేదే లేకుండా నిజంగా మనం ఒకరికి సహాయం చేయగలిగే పరిస్థితి మనకి వస్తుందండి అమ్మవారు అంత ఒక శక్తివంతమైన అమ్మవారు కాబట్టి అమ్మవారిని తలుచుకొని నిజంగా ఈ పని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అని చూడటానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మటుకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హెల్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇల్లు ఇటువంటి ఆర్థిక సమస్యల నుంచి చూసి బయటపడి కలిగితే కనుక అంటే ఈ పరిహారం చేసుకొని ఏ ఒక్క మాత్రం ఒక్క పర్సంటేజ్ వాళ్ళకి ఉపయోగపడినా కూడా మనందరము కూడా ఎంతో సంతోషించవచ్చండి ఇంకా వీడియో ఏంటో చూద్దామండి సాధారణంగా అండి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారిని తలుచుకొని ఎందువల్లంటే అండి మనం వరాహి అమ్మవారికి పూజలు చేస్తున్నాము కాబట్టి సాధారణంగానే శుక్రవారం అంటే ఏ అమ్మవారికైనా సరే పూజలు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలే శక్తి అనేది శుక్రవారానికి ఉంది కాబట్టి ఆ అటువంటి శుక్రవారం నాడు మనం వరాహి నమ్ముకొని అంటే మన దైవమైన అమ్మ వారిని నమ్ముకొని మనం చేయగలిగిన వాళ్ళు చేస్తే కనుక నిజంగా ఖచ్చితమైన ఫలితం ఉంటుందండి ఇంకా అందుకోసం ఏం చేయాలి అని అంటే ఒక రెండు క్లా రెండు పసుపు క్లాత్లు తీసుకోండి ఫ్రెండ్స్ మీ అరచేతి సైజుకి లేకపోతే అంతకంటే చిన్న సైజు అయినా సరిపోతుంది రెండు మూటలు కట్టుకోవాలండి రెండు మూటలు ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి ఈ రెండు మూటల్ని ఒకటి గుమ్మానికి బయట ఇంకొకటి గుమ్మానికి లోపల మనం ఎక్కడ పెట్టాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఇంకా అందులో కట్టవలసిన విషయాలు ఏంటి అని అంటే ఇది ఈయన సాయంత్రం పూట చేయండి ఫ్రెండ్స్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేయండి అప్పుడు కుదరని వాళ్ళు పొద్దున్నైనా చేయొచ్చా కానీ కూడా చాలామంది అడుగుతున్నారండి ఖచ్చితంగా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే రెండు పసుపు క్లాత్లు తీసుకోండి ఫ్రెండ్స్ రెండు మూటలు ఇప్పుడు నేను చెప్పినవి తయారు చేసుకోండి ఏం చేయాలి అని అంటే దాంట్లో ముఖ్యంగా అండి మనకు కావాల్సింది తొమ్మిది కాయిన్స్ అండి తొమ్మిది ఒక రూపాయి కాయిన్స్ తొమ్మిది కావాలి అంటే రెండు మూటలకి కలిపి పద్దెనిమిది కాయిన్స్ నేను ఏదైతే చెప్తున్నానో అది ఈక్వల్గా రెండు మూటలకి సరిపడా మీరు రెడీ చేసుకోండి తొమ్మిది ఒక వన్ రూపీ కాయిన్స్ అనమాట ఇంకా దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం వేయండి దానితో పాటు ఒక మూడు యాలక్కలు వేయండి ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే గోరింటాకు గింజలండి గోరింటాకు చెట్టుకున్న గింజలు ఎండిపోయిన గింజలు కావాలండి మనకి సాధారణంగా మన ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందనుకోండి ఆ గింజలను మీరు ఏం చేస్తారు అనంటే రేపు తీసి రేపు మీరు కోసి ఆ గింజలని ఎండబెట్టుకోండి మీ దగ్గర చెట్టు లేదు మా ఇంటి పక్కల పక్కన కూడా ఎవరి దగ్గర లేదని అనుకున్న వాళ్ళు బయట కొట్టులో కూడా ఆయుర్వేదం షాపుల్లో కూడా అమ్ముతారండి రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయి మీరు గోరింటాకు గింజలను అడిగితేనే వాళ్ళు ఒక ప్యాకెట్ లో కూడా అమ్ముతున్నారు మనకి ఇక్కడ చెన్నై లో కూడా దొరుకుతున్నాయండి అలాగా అక్కడ కూడా అమ్ముతారు అందువల్ల వీలైతే గనక అవి కూడా తెచ్చి పెట్టుకోండి రేపొద్దున ఇవి కూడా చాలా వరకు ముఖ్యమైన ఒక వస్తువు అండి ఈ గోరింటాకు గింజలకి చాలా వరకు కూడా శక్తి ఉందండి కల్లుప్పుగా కల్లుప్పు కంటే ఈ గోరింటాకు చెట్టుకు కానీ ఈ గింజలకు కానీ ఇంకా శక్తి ఎక్కువ అని మనకి శాస్త్రాలలో చెప్పబడుతుందండి అందువల్ల కల్లుపుకి బదులుగా మీరు ఇది కూడా వాడచ్చు అనమాట ఇది ముఖ్యంగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ కల్లుప్పు అయినా సరే కొన్ని రోజుల తర్వాత కరుగుతుంది అని కూడా మనం అనుకోవచ్చు కానీ ఇవైతే వన్స్ మనం చేసాము అని అంటే మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదండి కాయిన్స్ కూడా ఏమి పాడవు మీరు కనుక డబ్బులు ఎవరైతే చేతిలో అని స్టార్టింగ్ నుంచి స్టే స్టేజ్ నుంచి మీరు రావాలనుకున్న వాళ్ళైనా సరే ఈ పరిహారం చేస్తే గనక మంచి ఒక అద్భుతం అనేది జరుగుతుందండి ఏమేం చెప్తున్నాను అనంటే మొత్తం ఐదు వెరైటీస్ అండి ఒక తొమ్మిది వన్ రూపీ కాయిన్స్ ప్లస్ కొంచెం పచ్చకర్పూరము ఆ తర్వాత మూడు యాలకలు వేసుకోండి పాటు ఈ గోరింటాకు గింజలండి గోరింటాకు గింజలతో పాటు కొంచెం దాచిన చెక్క ముక్క వేయండి ఆ దాచిన చెక్క కానీ లేదంటే కనుక లవంగాలు మీ దగ్గర ఉన్నా కూడా ఒక మూడు లవంగాలు వేయండి ఏదైనా సరే ఒక ఐదు వస్తువులు మెయిన్ గా ముఖ్యంగా వేయాలి ఈ తొమ్మిది వన్ రూపీ కాయిన్స్ కంపల్సరీగా ఉండాలండి పచ్చకర్పూరం కంపల్సరీగా ఉండాలి యాలకలు కంపల్సరీగా ఉండాలి లాస్ట్ ఇచ్చిన ఆప్షన్ మట్టుకే లవంగం కానీ దాచిన చెక్క కానీ ఏదైనా సరే ఆప్షన్ ఒకటి తీసుకోండి ఇలాగా రెండు మూటలు కట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కట్టుకొని ఒకటి గుమ్మానికి బయట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం మామిడి తోరణాలు కట్టి బయట వేస్తాం కదా అట్లాగా బయట కనపడేలాగా మామిడి తోరణాలకు కానీ మీకు ఇంకేదైనా డెకరేషన్ పెట్టుకుంటారు కదా గుమ్మాల్లో అలాగా బయట కట్టండి ఇంకొక మూట ఏం చేస్తారు ఒక్కొక్క మూట ఏం చేస్తారనంటే మీరు బీరువాలో కానీ అంటే డబ్బులు ఎక్కడైనా పెట్టుకుంటున్నారా డబ్బులే లేవక్క మా దగ్గర అని బాధపడుతున్న వాళ్ళైతే కనుక బంగారం కానీ ఏదో ఒకటి మీరు బీరువా అని ఇంట్లో ఉంటుంది కదండి అలా బీరువా లేదక్క మాకు అనుకున్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళైనా సరే మీరు వ్యాపారంలో ఉన్న ప్రదేశంలో కూడా ఈ మూటను ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు ఇంట్లో ఎక్కడైతే డబ్బులు వాడుతున్నారో అక్కడ పెట్టుకోవచ్చు ఈ మూట అనేది నిజంగా అండి ఇంట్లో ఒకటి ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ పెట్టుకోవచ్చు ఒకటి గుమ్మానికి పెట్టండి ఫ్రెండ్స్ తగిలిచ్చేసి గుమ్మానికి అలాగే పర్మనెంట్గా గా ఉంచేసేయచ్చు అండి మీరు ఎప్పుడు కూడా ఏమి మార్చాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా మీరు ఒక మూడు అయినా సరే ఆరు నెలల తర్వాత అయినా సరే కావాలంటే మార్చుకోవచ్చు అంటే మీ పరిస్థితి ఖచ్చితంగా మారుతుందండి మళ్ళీ మీరు చేయవలసిన అవసరం అనేది రానే రాదు ఒక్కసారి చేసి చూడండి మంచి మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై వరాహి